ఏపీఏడీ నమోదు చేసిన కేసుల్ని తెలంగాణ హైకోర్టు విచారించడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సిటీ రవికుమార్ జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం విచారణ జరిగింది మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ వాదనలు వినిపించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన దాన్ని ఆ రాష్టంలోనే సవాలు చేయాలని లేదని నలభై ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడుంటే అక్కడ కేసు పెడతారని వాదించారు ఈ కేసులో ఏపీలోని చందాదారుల నుంచి వసూలైన మొత్తాన్ని హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయానికి తరలించి నుంచి మ్యూచువల్ ఫండ్లకు మళ్లించారని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారని చెప్పారు దాని ప్రకారం ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ లో అధిక భాగం హైదరాబాద్ లో ఉందని నిందితులుగా పేర్కొన్న వారు హైదరాబాద్ లోనే ఉంటున్నారని వివరించారు ఈనాడు ను నిర్వహిస్తున్న రామోజీరావే మార్గదర్శి సంస్థను నడుపుతున్నారని మార్గదర్శికి వ్యతిరేకంగా ఒక్క చందాదారు ఫిర్యాదు చేయలేదన్నారు ఇవి పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడిన కేసులన్నదే తమ అభిప్రాయమని ముకుల్ రోహద్గి వాదించారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శత్రుత్వం ఉందన్న కారణంతో సుప్రీంకోర్టు ఇదివరకు ఒక రిట్ పిటిషన్ను ఏపీ నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిందన్నారు ఈ కేసులోనూ రోజు ఒకటి తర్వాత ఒకటిగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్లు హైకోర్టు గుర్తించిందని వివరించారు కాజ్ ఆఫ్ యాక్షన్ అధిక భాగం హైదరాబాద్ లోనే ఉన్నట్లు చెబుతున్నందున తెలంగాణ హైకోర్టుకు ఈ కేసును విచారించే పరిధి లేదని ఎలా చెప్పగలారని ముకుల్ రోహత్ వాదించారు అప్పుడు జస్టిస్ సిటీ రవికుమార్ జోక్యం చేసుకుంటూ ఇక్కడ మోసం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగినట్లు ఆరోపిస్తున్నారని శాఖల్లో వసూలైన మొత్తాన్ని ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు చెబుతున్నారని ఏం జరిగిందన్నది చూడాలా అన్న విషయాన్ని ఆలోచిస్తున్నామని జస్టిస్ సిటీ రవికుమార్ పేర్కొన్నారు ఒకవేళ అదే ఫ్యాక్టర్ అయితే శాఖల నుంచి ప్రధాన కార్యాలయానికి పోయిన డబ్బును మళ్లించినట్లు చెప్పడానికి వీల్లేదని సాధారణంగా ఎక్కడైనా అన్ని శాఖల నుంచి ప్రధాన కార్యాలయానికి వెళతాయని అన్నారు న్యాయమూర్తి వ్యాఖ్యలతో మార్గదర్శి న్యాయవాది ముకుల్ రోహద్గి ఏకీభవించారు తరువాత ఆయన వాదనలు కొనసాగిస్తూ విచారణకు తాము సహకరించినందువల్ల మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లలో మూడు నాలుగు కేసుల్లో షీట్లు దాఖలు చేశారు de ti, pera... కేసు దర్యాప్తు పూర్తయినప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేయాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు షీట్ దాఖలైతే దర్యాప్తు పూర్తయినట్లే కాబట్టి బెయిల్కు అవకాశం ఉంటుందని ఎనభై ఏడేళ్ల రామోజీరావుకు హైకోర్టు ఉత్తర్వులు రక్షణ కల్పిస్తున్నాయని అనుకున్నా ఆయన విచారణకు సహకరించడం వల్లే పోలీసులు షీట్ దాఖలు చేశారని చెప్పారు ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయాల్సిన అవసరం ఏముందని అది మరో వివాదానికి తావిస్తుందని ముకుల్ రోహత్ అన్నారు అంతకుముందు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు ఏపీలో చందాదారుల నుంచి వసూలైన మొత్తాన్ని అక్రమంగా తరలించారని అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారని ఇక్కడ డబ్బు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలిపోయిందని అన్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో నమోదైన ఎఫ్ఐఆర్ పై విచారించే అధికారం తెలంగాణ హైకోర్టుకు లేదన్నారు వాదనలు విన్న జస్టిస్ సిటీ రవికుమార్ ఈ డిక్షన్ కు సంబంధించిన కేసుతో పాటు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్లన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని చెబుతూ తదుపరి విచారణను ఆగస్టు నాలుగవ తేదీకి వాయిదా వేశారు